నమస్తేనే. నమస్తే అన్న. కూర్చున్నా చల్లగా. మన ఎమ్మెల్యే సార్ బాబు ఇప్పుడు ఐకే రెడ్డి మనకు పనులే మన చేసిండా మరి. అవునా, ఇడి లైట్లు మొత్తం మొత్తం నాలుగు రోడ్లు డివైడర్లు, పక్కన జెండా ఉంది ఇండియా జెండా. ఇదేనా అభివృద్ధి? అభివృద్ధి ఉన్నది. డ్రైనేజ్ దీని కిందనే డ్రైనేజ్ ఉన్నది. ఒక్కొక్క మనిషి పోవచ్చు లోపల, అంత పెద్ద డ్రైనేజ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ రెండు డ్రైనేజ్ ఉన్నాయి. మొత్తానికి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు జరిగినాయి అంటావు? ఇంద్రకరణ్ రెడ్డి వచ్చినాక పనులు జరిగినాయి. హరితారం చెట్లు కూడా ప్రతి ఒక్క రోడ్ల పండి. అప్పుడు శ్రీకృష్ణ చాణక్యుడు వాళ్ళు పెట్టిన చెట్లు. అప్పుడు తర్వాత ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడే మొత్తం చెట్లు పెట్టినాయి. 9 ఏళ్ళ బతుకులేమన్నా మారినాయా? మారినాయి కదా. ఇప్పుడు రైతులకు కూడా 10,000 ఇస్తుంది కదా సంవత్సరానికి. మళ్ళీ దళిత బంధు కూడా ఇస్తుంది కదా 10 లాక్స్. వచ్చినాయి దళిత బంధువులు అందరూ కథ చూసిన ఇక్కడ అక్కడ దగ్గర ఎవరు ఏదో ఊరు పేరు ఎందుకు దాసుది ఒక ఊరు ఉన్నాయి ఇక్కడ మా డ్రైవర్ ఉంటాడు. వాళ్ళ ఊర్లో 25 మంది దళితులు ఉంటే 23 వచ్చినాయి సత్నాన్ గౌడ్ సాబ్ త్రోలా. 23 మందికి ట్రాక్టర్లు, టాటా మ్యాజిక్లు, కార్లు, ప్రతి ఒక్కరి ఇంటి ముందు కార్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ గా అవి అనుకుండా పోతున్నారు. కొంతమంది వీటి మీద డెవలప్మెంట్ అయిందంటే డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఓటెడ్ పోతుంది ఇప్పుడు ఐకే రెడ్డికే పోతుంది. కార్కేనా? కార్ తెలుసా అంట మరి కారు? నా బిడ్డే, సొంత బిడ్డే. నేను ఇద్దరు బిడ్డలు లగ్నం చేసిన. ఆల్రెడీ ఒక కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు వచ్చింది. అలా నేను డ్రా చేసుకున్నా కూడా. సో పథకాలు మీకు వచ్చేసి నాకు పథకాలు మీకు అందుతున్నాయి. వచ్చినాయి కూడా నాకు. సంతృప్తి పడ్డారు మీరు? 100%. సరే, శ్రీహారావు కానీ మహేశ్వర్ రెడ్డి కానీ ఛాన్స్ ఏం లేదా? శ్రీహారావు సార్ ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ ఉన్నప్పుడే తన తెలంగాణ గాలిలోనే రావాలా. అప్పుడు బీఎస్పీ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ లకు వైఖరి సభ వెళ్ళిండు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు ముగ్గురులోనే టఫ్ ఉన్నది. ఇక దేవుడు ఎవరు అంగీకరిస్తాడో చూడాలి. ఇక